ఎస్ రహనా మార్నింగ్ నుంచి ఈ రోజు పట్టభద్రులకు సంబంధించి పోలింగ్ ప్రారంభమైంది ప్రెజెంట్ మనము గచ్చిబౌలిలోని ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాము ఇక్కడ ఓటర్లందరూ కూడా ఇప్పుడిప్పుడే పోలింగ్ స్టేషన్ కు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాకపోతే ఓటర్లు ఏంటంటే కొంతవరకు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే సెల్ ఫోన్స్ విషయంలో ఇక్కడ పోలీసులకు అదే విధంగా అధికారుల మధ్య కొంతవరకు వాగ్వివాదం జరిగింది ఎందుకంటే చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చాము సెల్ ఫోన్స్ అలో చేయకపోతే ఎక్కడ పెట్టుకోవాలని చెప్పి కొంతవరకు కూడా ఓటర్లు అదే విధంగా పోలీసులు ఎన్నికల అధికారులకు మధ్య ఇంతసేపటి వరకు ఇక్కడ ఒక వాగ్వివాదమైనటువంటి పరిస్థితి జరిగింది అయితే పోలీసులు అనుమతి మేరకు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళందరినీ ఓటింగ్ లోపలికి పంపించడానికి ప్రయత్నం చేశారు మనం చూడొచ్చు క్యూ లైన్ లో కూడా భారీ సంఖ్యలో ఓటర్లు నిలిచినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడిప్పుడే పోలింగ్ బూతులకు పట్టభద్రులు అందరూ కూడా చేరుకుంటున్నారు ఇక్కడ ముందర వారి ఓటర్ గుర్తింపు కంపల్సరీ ఐడి కార్డు కానీ వారికి సంబంధించిన గుర్తింపు కార్డు ఉంటేనే పోలింగ్ స్టేషన్ లోపలికి అనుమతి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది కరోనా నిబంధనల నేపథ్యంలో ఖచ్చితంగా కూడా పోలింగ్ స్టేషన్లలో అన్నింటిలో మాస్కులు కావచ్చు శానిటైజర్స్ కూడా కొంతవరకు ఏర్పాటు చేయడం జరిగింది కాకపోతే ఎండ పెరుగుతున్న కొద్దీ కొంతవరకు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే క్యూ లైన్ లో గంటల తరబడి వేచినటువంటి పరిస్థితి ఉంది ఎండ వేడి కూడా పెరగడంతో కొంతవరకు అయితే ఓటర్లు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది మనం ప్రజెంట్ చూస్తున్నాం మనతో మాట్లాడేందుకు కొంతమంది ఓటర్స్ ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు సార్ ఎలా ఉన్నది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బాగానే ఉన్నాయి కానీ పార్కింగ్ లేదు అది అయితే పోలీసులు అయితే భారీగా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు కాకపోతే కొందర వరకు ఇబ్బందులు అయితే పోలీస్ స్టేషన్ లో కనిపిస్తున్నాయి ఎందుకంటే పార్కింగ్ కు సంబంధించి అదే విధంగా సెల్ ఫోన్లు తీసుకురావడానికి సంబంధించి ఓటర్ ఈ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో అది కూడా చాలా వరకు ఒక బూత్ అనుకొని మరొక బూత్ కూడా ఇక్కడ ఓటర్లు రావడం జరుగుతున్నది కాకపోతే ఓటింగ్ అయితే మంచి ప్రశాంతమైన వాతావరణం జరుగుతున్నదని చెప్పొచ్చు ఎవరికి సంబంధించిన పార్టీ క్యాడర్స్ కానీ కార్యకర్తలను నాయకులను మొత్తం మందిని దాదాపు ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంచినటువంటి పరిస్థితి ఉంది పోలింగ్ స్టేషన్ దగ్గరికి ఏ పార్టీ గాని ఏ నాయకుడు గాని ఎవరు కూడా దగ్గరికి రాకుండా ఇక్కడ ఏర్పాట్లు చేశారు కాకపోతే కొంత కోవిడ్ పట్ల జాగ్రత్తలు మరికొంత తీసుకుంటే బాగుండదని చెప్పి హోటళ్లు కోరుకుంటున్నారు దాంతోపాటు సమ్మర్ కావడంతో కొంచెం డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఇతరత్ర ఫెసిలిటీస్ పోలింగ్ బూత్ లో ఉంటే బాగుంటుందని చెప్పి ఇక్కడ ఓటర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం మీద టైం అవుతున్న కొద్ది అయితే ఓటర్ల సంఖ్య పెరుగుతుంది మార్నింగ్ నుంచి కూడా క్యూ లైన్ లో వెయిట్ నిలబడాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుంది ఓటింగ్ అయితే ఈ ఏరియాలో అంటే షేర్లింగంపల్లి కావచ్చు చందనగర్ కావచ్చు ఈ ఏరియాలో అయితే ఇప్పటివరకు అయితే ప్రశాంతంగానే ఓటింగ్ జరుగుతుంది రహనా ఓకే విజయ్